మెదక్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని లారీలో మిల్లులకు తరలించాలని రైతులు ప్రగతి ధర్మారంలో గజ్వెల్ రామాయంపేట రోడ్డుపై రాస్తా రోకో ధర్నా నిర్వహించారు. రోడ్డుపై చెట్ల కొమ్మలు అడ్డుగా ఉంచి రాస్తా రోకో నిర్వహిస్తూ తమ నిరసనలు తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని లారీల్లో రైస్ మిల్లులకు తరలించాలని రైతులు ధర్నా రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రగతి ధర్మారంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ నత్తనడకన నడుస్తుందని, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని, అదేవిధంగా వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే లారీలలో మిల్లులకు తరలించాలని రైతులు డిమాండ్ చేశారు. రైతుల రాస్తా రోకోతో గజ్వెల్ రామాయంపేట రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది. స్టార్ట్ అయ్యి రోని వచ్చినా కూడా ఇంకా కొన్ని లక్షల టన్నుల వడ్లు అక్కడనే ఉన్నాయి. దాన్ని ఐకేబి సెంటర్ను మనం మొదలు ప్రారంభించి నాటి నుంచి నేటి వరకు ఒక చైర్మన్ గారు కానీ, ఒక ఉప చైర్మన్ గారు కానీ, ఎవరు కానీ ఇంతవరకు అక్కడికి ఎమ్మెల్యే గారు కానీ ఇంతవరకు అక్కడికి వచ్చి మరి వడ్లు కొంటున్నారా, తీసుకుంటున్నారా, మరి రైతుల పరిస్థితి ఏంది, ఇంతవరకు అడిగిన నాదుడు ఎవరూ లేరు. ఇప్పుడు కొనాలని, తక్షణమే కొనాలని మేము ధర్నాపు గ్రాన్ని రైతులతో మేము అందరము దీన్ని కొనసాగిస్తున్నాము. జై జవాన్. రోజులు అవుతుంది, నెల రోజుల నుంచి గన్ని బ్యాగులు ఉంటే లారీలు ఇవ్వంటారు, లారీలు వస్తే గన్ని బ్యాగులు ఉంటలేవు. నెల రోజులు అవుతుంది, రైతులు మొత్తం ఇక్కడనే పడిగాపులు కాసుకుంటా అన్నం తెచ్చుకుంటా ఈయనే తింటుడు. పరిస్థితి ఏంది? ప్రగతి ధర్మారంలో ఎక్కడ లేనటువంటి ప్రగతి ధర్మారంలో నత్త నడకన చాగుతుంది. ఈ కేంద్రం అయితే ఎవరు కూడా పట్టించుకునే నాదుడే లేడు. కరువయ్యండు. జై జవాన్, జై జవాన్.